హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాస్తా అన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. యమన్లో ఒక భారత నర్సుకి మరణశిక్ష విధించారు, అసలు ఏం జరిగింది, ఎందుకు వేశారు సార్? యా, ఆమె పేరు నిమిషా ప్రియ, కేరళ వాళ్ళది. ఆ అమ్మాయికి యమన్లో ఉంటుంది, ఆమె నర్సుగా పనిచేస్తుంది. ఆమెకి మరణశిక్ష విధించింది అక్కడ సుప్రీంకోర్టు యమన్లో. దీనికి సంబంధించి ఇప్పుడు వాళ్ళ తల్లి చాలా బాధపడుతుంది. ఆమెను ఎలాగన్నా సేవ్ చేయాలని భారత ప్రభుత్వాన్ని ఏర్కొంటుంది. కనీసం నన్ను అక్కడికి పోనివ్వండి అని అడుగుతుంది. ఢిల్లీ కోర్టు కూడా ఒక వారం లోపల ఈమె సంగతి తేల్చండి అని సెంట్రల్ గవర్నమెంట్కి ఒక ఆదేశం కూడా జారీ చేసింది. అసలు మన భారతీయ నర్సు యమన్లో ఏం చేసింది, ఏ క్రైమ్ చేసింది, ఆమెకి ఎందుకు మరణశిక్ష పడింది, ఇప్పుడు దాని నుంచి బయటపడే అవకాశం ఉందా అనే విషయాలు మనం చూసుకుంటే, ఆమె పేరు ఇందాక చెప్పినట్టుగా నిమిషా ప్రియ, వాళ్ళ హస్బెండ్ థామస్. వీళ్ళిద్దరూ కలిసి 2014లో వాళ్ళిద్దరూ, వాళ్ళకు ఒక పాప ఉంది, ముగ్గురు కలిసి యమన్కి వెళ్ళారు. ఈమె నర్సుగా ఉంది, అతను ఇంకేదో జాబ్ చేస్తున్నాడు. అయితే అక్కడ వాళ్ళిద్దరికి వెళ్ళి ముగ్గురు కలిసి అక్కడ బతికే పరిస్థితి కష్టమైపోయింది, ఎందుకంటే అతనికి జాబ్ పోయింది. దాంతో నువ్వు ఇక్కడ నువ్వు కంటిన్యూ అవ్వు, మేము ఇండియా వెళ్ళిపోతామని వీళ్ళు కేరళ పల్లక్కాడు వెళ్ళి కేరళ వచ్చేసారు. ఎవరు, హస్బెండ్ కూతురు. ఆమె మాత్రం ఒక నర్సుగా హాస్పిటల్లో పనిచేస్తుంది. అయితే ఆమె ఏమనుకున్నదంటే సొంతంగా ఒక క్లినిక్ పెట్టాలని ఆమె ప్లాన్ చేసింది. క్లినిక్ పెట్టాలనుకుంటే అక్కడ రూల్స్ ప్రకారం ఏంటంటే యమన్ జాతీయులు వాళ్ళు పేరుతోనే అన్నీ చేయాలి కాబట్టి అక్కడ ఎవరినో ఒకరిని పట్టుకోవాలని చెప్పి హస్బెండ్ ఫ్రెండ్ ఒక ఆయన తలాల్ అబ్దో అనే ఒక అతను ఉన్నాడు, అతన్ని అడిగింది, హెల్ప్ అడిగింది. మీ పేరుతో నేను ఎట్లా చేసుకుంటాను, మీరు హెల్ప్ చేయండి అంటే అతను చేస్తానన్నాడు కానీ చేయట్లేదు. చేయకపోతే ఈమెం చేసిందంటే అబ్దుల్ హనమ్ అనే ఇంకొక అతను ఎవరి ద్వారా పట్టుకొని అతని హెల్ప్తో క్లినిక్ ఓపెన్ చేసింది. 2015లో క్లినిక్ ఓపెన్ చేసి ఆ క్లినిక్ని సక్సెస్ఫుల్గా నడిపింది. దాంతో ఆమెకు ఆదాయం బాగా వస్తుంది. ఇది చూసిన ఫస్ట్ అతను తలాల్ అబ్దో, వాడికి జలసి వచ్చింది, ఈ పిల్ల బాగా డబ్బులు సంపాదిస్తున్నానని. అతను ఏం చేశాడంటే నువ్వు నాకు వాటా ఇవ్వాలి అని బెదిరించడం మొదలుపెట్టాడు. అదేంటి, నువ్వు నాకు హెల్ప్ చేయమంటే చేయలేదు కదా, నీకెందుకు నేను వాటా ఇవ్వాలని ఈమె గొడవ వేసుకుంది. అలాగే గొడవలు జరుగుతూ ఉంటే అతను రోజు ఆ క్లినిక్ రావడం, గొడవలు చేయడం చేస్తుంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది ఈ అబ్దుల్ మీద. పోలీసులు అబ్దుల్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాడు. అతను జైలు నుంచి బయటకు వచ్చాడు కొద్ది రోజులు. అతనికి కక్షకు పెట్టుకున్నాడు ఈ అమ్మాయి మీద, కక్ష పెట్టుకొని నన్ను జైలుకి పంపించింది, దీని అంతు చూస్తానని చెప్పి అతను ఏం చేశాడంటే తనకున్న ఇన్ఫ్లుయెన్స్తో ఒక మ్యారేజ్ సర్టిఫికేట్ క్రియేట్ చేశాడు ఈ అమ్మాయికి, తనకు పెళ్ళైనట్టుగా క్రియేట్ చేసి వచ్చి ఇప్పుడు నువ్వు నా భార్యవి, నా వాటా నాకు ఇవ్వాలని మళ్ళీ బెదిరించడం మొదలుపెట్టాడు. దాంతో ఈమె వీడిని ఎలా వదిలించుకోవాలనేది ఈమెకు అర్థం కాదు. పోలీస్ కేసు పెట్టింది, లీగల్గా ట్రై చేసింది, అవ్వలేదు. అదేంటంటే ఇతను ఆ అమ్మాయి పాస్పోర్ట్ లాక్కునేశాడు. పాస్పోర్ట్ లాక్కుంటే వీళ్ళు ఇంకా ఇండియా రాలేరు కదా, పాస్పోర్ట్ లాక్కొని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. దాంతో ఈ అమ్మాయి ఏమనుకునిందంటే వీడికి బాగా మత్తుమంది ఇచ్చేసి ఆ పాస్పోర్టు మళ్ళీ వెనక్కి లాక్కోవాలని ట్రై చేసింది. ఆ మత్తుమంది ఇవ్వడంలో డోస్ ఎక్కువ ఇచ్చేసింది. ఆ డోస్ ఎక్కువ ఇచ్చేయడం వల్ల అతను చనిపోయాడు. చనిపోయేసరికి ఈమెకు షాక్ అయింది. అరే ఇప్పుడు ఏం చేయాలనుకున్నప్పుడు మళ్ళీ ఈమెకి హెల్ప్ చేశాడు కదా అబ్దుల్ హనమ్ అని, అతని సహాయంతో ఈ తలాల్ రాబ్ద అతన్ని ఆ శవాన్ని ముక్కలు చేసి వాటర్ ట్యాంక్లో వేశాను. అక్కడ అది దొరికిపోయారు. దొరికిపోయి పోలీసులు ఎంక్వైరీ చేసినప్పుడు ఇతనికి ఎవరెవరితో ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నప్పుడు ఈమె బయటకు వచ్చింది ఈమె పేరు. దాంతో వాళ్ళ ఎంక్వైరీలో ఈమెని, తర్వాత ఈ అబ్దుల్ హనమ్ అనే అతన్ని, హెల్ప్ చేసిన అతన్ని ఇద్దరిని తీసుకెళ్ళి వాళ్ళు ఇంట్రాగేట్ చేశారు. దాంట్లో వీళ్ళు కూడా ఇంకా ఒప్పుకోవాల్సి వచ్చింది, ఆధారాలుగా స్ట్రాంగ్గా ఉన్నాయి. సో ఒప్పుకున్నాక ఆమె ఫస్ట్ 2017లో లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఫస్ట్ పడింది. అయితే పైకోర్టుకి వెళ్ళారు వాళ్ళు, ఆ బాధితులు పైకోర్టుకి వెళ్తే పైకోర్టు ఈమెకి సుప్రీంకోర్టు మరణశిక్ష విధించింది 2018లో. మామూలుగా మనకి చాలా ఈ గల్ఫ్ దేశాల్లో మరణశిక్షలు చాలా గట్టిగా అమలు అవుతుంటాయి. ఈ మరణశిక్షలు జరిగినప్పుడు అక్కడ ఒకే ఒక కండిషన్ ఉంటుంది, అదేంటంటే ఎవరినైతే మనం చంపామో వాళ్ళ బంధువులు కానీ మనల్ని క్షమిస్తామని కానీ రాస్తే
అప్పుడు మరణశిక్ష రద్దు అవుతుంది. ఇది క్లాజ్ ఉందన్నమాట అక్కడ. ఆ మధ్య కూడా కేరళకు చెందిన ఒక అతను, ఇలాగే సూడాన్ ఎవరో ఎక్కడ ఉన్న ఒక అతన్ని దుబాయ్లో ఎక్కడ చంపితే వాళ్ళు కూడా అలాగే వాళ్ళ బంధువులను పట్టుకొని ఈ లూలు మాల్ యజమాని హెల్ప్ చేశాడు. కోటి రూపాయల పైన ఖర్చు ఆయనే పెట్టాడు వీళ్ళ కోసం. దీన్ని బ్లడ్ మనీ అంటారనమాట. బ్లడ్ మనీ పే చేస్తే వాళ్ళు క్షమాపేక్ష పెడతారు. బాధితులకి మనం ఎవరినన్నా మనం చంపేశాము, వాళ్ళ బంధువులకి లేకపోతే వాళ్ళ దగ్గర భార్యలో ఎవరికో ఒక మగవాణ్ణి చంపారనుకో, వాళ్ళ భార్య కావచ్చు పిల్లలు కావచ్చు, వాళ్ళకి బ్లడ్ మనీ ఇస్తే వాళ్ళు క్షమాభిక్ష పెడతారు. దాన్ని తీసుకెళ్ళి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే మనకి శిక్ష అనేది తగ్గుతుంది. అట్లా లులు మాల అతను కూడా డబ్బులు ఇచ్చి ఆ సూడానికి వెళ్ళి అతనితో మాట్లాడి 1 crore పైన వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఆ శిక్ష నుంచి సేవ్ చేశారు. అలాగే ఇప్పుడు ఇలా ఈ నిమిషా ప్రియ వాళ్ళ అమ్మ ఇదే ప్లాన్ చేసింది. ఇప్పుడు ఈ తను తలాల్ అబ్దో అనే అతను చంపారు కదా, వాళ్ళ బంధువులతో మాట్లాడితే వాళ్ళు డబ్బులు ఇప్పుడు దాదాపు 70 లక్షలు డిమాండ్ చేశారు. వాళ్ళు 70 లక్షలు కానీ బ్లడ్ మనీ మాకు ఇస్తే మేము క్షమిస్తామని. సో ఇప్పుడు ఈమె దగ్గర 70 లక్షలు లేదు, ఈమె దగ్గర కానీ వీళ్ళ హస్బెండ్ దగ్గర కానీ. సో వీళ్ళు 70 లక్షలు ఎలా ఇవ్వాలి? అందువల్ల ఈమె అక్కడ ఉన్న కేరళ వాళ్ళకి వాళ్ళకంతా అప్పీల్ చేసింది. ఎమ్మెన్లో ఉన్న వాళ్ళందరూ ఏం చేశారంటే సేవ్ నిమిష ప్రియ అని ఒక సోషల్ మీడియాలో ఒకటి ఓపెన్ చేసి ఫండ్ కలెక్షన్ మొదలుపెట్టారు. ఆ ఫండ్ కలెక్షన్ ఏదో కొంత వచ్చింది కానీ 70 లక్షలు సరిపోయేంత రాలేదు. సో దాంతో ఇప్పుడు ఈమె నేను కేరళ అక్కడ యమన్కి వెళ్ళి వాళ్ళతో మాట్లాడతాను, వాళ్ళతో బార్గెయిన్ చేస్తాను, వాళ్ళు కాళ్ళు పట్టుకొని ఏడుస్తాను, నా కూతుర్ని సేవ్ చేయండి, జరిగిన తప్పే బట్ సేవ్ చేయండి, నేను మీకు ఎంతో కొంత డబ్బులు ఇస్తాను, ఇంత ఇచ్చుకోలేను అని, నేను వెళ్తాను, నాకు పర్మిషన్ ఇవ్వండి అని అడుగుతుంది గవర్నమెంట్ని. ఇది ఎందుకు అడుగుతుందంటే యమన్ మీద ఆంక్షలు ఉన్నాయి, యమన్కి ఇండియన్స్ పోవడం మీద ఆంక్షలు విధించింది ప్రభుత్వం. అందుకని ఫ్రీగా పోవడానికి లేదు, ప్రభుత్వం అనుమతి ప్రత్యేక పరిస్థితులు అనుమతిస్తేనే వెళ్ళాలి. సో ఇప్పుడు అక్కడ పెండింగ్లో ఉందన్నమాట. ఈమె వెళ్ళి తల్లి వెళ్ళి వాళ్ళని బతిమాలి, ఎంత కలెక్ట్ అయిందో చూసుకొని కొంత డబ్బులు ఇచ్చి వాళ్ళు కానీ క్షమాపేక్ష పెడితే ఈ నిమిష ప్రియ ప్రాణం సేవ్ అవుతుంది, లేకపోతే ఈమెకు మరణశిక్ష అమలు అవుతుంది. ఇక్కడ నిమిష ప్రియ తప్పు నిజానికి దీంట్లో లేదు, ఎందుకంటే వాడు బెదిరిస్తున్నాడు ఈమెని. అతను అంటే వాడి వైపు నుంచి కథనం మనకు తెలియదు, ఒకవైపే కథనమే ఉంది ఇక్కడ. అతని పాయింట్ ఆఫ్ నుంచి ఏం జరిగిందో అతను చెప్తే కానీ తెలియదు. ఇప్పుడున్న కథల ప్రకారం అయితే నిమిష ప్రియ తప్పు ఏం లేదు, కానీ అతను వెర్షన్ కూడా వాళ్ళ బంధువులు ఎవరో చెప్తే కానీ మనకు తెలియదు. మన ప్రాబ్లం ఏంటంటే మీడియా 2 వెర్షన్లు తీసుకురాదు కాబట్టి ఒక వెర్షనే వచ్చింది. ఈ వెర్షన్ ప్రకారం అయితే నిమిష ప్రియ తప్పు లేదు, అతనే ఈమెను బెదిరించాడు, అతనే పాస్పోర్ట్ లాక్కున్నాడు, అతను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, ఈమె విధులేని పరిస్థితుల్లో అతనికి మతం అందిద్దాం అనుకున్నది. అక్కడ ప్రాబ్లం మామూలుగా అయితే ఈమె క్రైమ్ వైపు వెళ్ళకూడదు, ఈమె మన అక్కడున్న దౌత్యాధికారులతో మాట్లాడడం అట్లాంటివి చేసి ఉండాలి, అంటే పెద్దవాళ్ళని ఇన్వాల్వ్ చేసి ఉండాలి. అట్లాగే కొన్ని గల్ఫ్ కంట్రీస్లో కేరళ సంఘం ఇలాంటి సంఘాలు కూడా ఉంటాయి, వాళ్ళని అప్పరుచుకోవడం ఇలాంటివి చేసి ఉండొచ్చు. మరి ఈమె ఎంత ఎక్స్ప్లోర్ చేస్తుందనేది తెలియదు. ఏదేమైనా క్రైమ్లోకి ఎప్పుడు ఎంటర్ అయినా దాని ఫలితాలు అయితే సీరియస్గానే ఉంటాయి. ఇంకొక విషయం ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏమంటే, మామూలుగా గల్ఫ్ కంట్రీస్లో ఇప్పటి వరకు ఏ స్టేట్ నుంచి ఎక్కువ పోయారంటే కేరళ స్టేట్. ఓకే, కానీ లేటెస్ట్గా హంటర్ రిపోర్ట్ అనే ఒక రిపోర్ట్ వచ్చింది. హంటర్ రిపోర్ట్ అంటే ఇండియాలో ప్లేస్మెంట్ ఏజెన్సీ, గల్ఫ్లో మనుషులు తీసుకెళ్ళి ఉద్యోగాలు ఇప్పించే ఏజెన్సీ, నంబర్1 ఏజెన్సీ హంటర్ ఏజెన్సీ. ఈ హంటర్ ఏజెన్సీ కొత్త నివేదిక ప్రకారం ఇప్పుడు మారిపోయింది, ఉత్తరప్రదేశ్ నుంచి ఎక్కువ మంది వెళ్తున్నారు గల్ఫ్ కంట్రీస్. సెకండ్ వచ్చి బీహార్, థర్డ్ కేరళ, ఫోర్త్ వెస్ట్ బెంగాల్, ఫిఫ్త్ తమిళనాడు. ఇవి టాప్5 స్టేట్స్ అనమాట గల్ఫ్కి ఎక్కువ వెళ్తున్నది. రెండవ రెవల్యూషన్ ఏంటంటే, మామూలుగా మగవాళ్ళు ఎక్కువ వెళ్తుంటారు గల్ఫ్కి, కానీ ఇప్పుడు ఈ హంటర్ కమిషన్ ప్రకారం స్త్రీలు ఎక్కువ వెళ్తున్నారంట. ఈ మధ్యకాలంలో స్త్రీలు బాగా పెరిగారనేది హంటర్ కమిషన్ రిపోర్టు. ఈ కాంటెక్స్ట్లో మనం గల్ఫ్లో కంట్రీస్లో వెళ్తున్నప్పుడు అక్కడ పరిస్థితులను అర్థం చేసుకోవడం, అక్కడ క్రైమ్కి ఎటువంటి పరిస్థితులు వెళ్లకుండా ఉండడం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే అక్కడ రిగరస్ పనిష్మెంట్లు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, సౌదీలో ఒక యాక్సిడెంట్ చేసి ఎవరైనా యాక్సిడెంట్లో చనిపోతే
నాలుగున్నర సంవత్సరాలు జైలు శిక్ష, తర్వాత 5 లక్షల వరకు ఫైన్ వేస్తున్నారు, కొత్త చట్టం పెట్టారు. ఇలాంటి రిగరస్ చట్టాలు ఉంటాయి కాబట్టి మనం జాగ్రత్తగా అక్కడ ఉండాల్సిన అవసరం ఉంది. ఓకే, థ్యాంక్ యూ సార్.